పోలవరం అది ఎప్పటికీ అదే సమస్య. దశాబ్దాల తరబడి నిర్వాసితుల సమస్య అట్లాగే ఉండిపోయింది. ఎందరెందరినో చూశారు, ఎప్పటికీ పరిష్కారం అవ్వట్లేదు. ఈ దఫా పవన్ కళ్యాణ్ని నమ్మారు. అక్కడ పోలవరంలో ఓ పక్కన జనసేనని గెలిపించారు. బట్ ఆయన ఒక సామాన్య వ్యక్తి కావడం, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్య వ్యక్తి కావడం, ఆయనకి పెద్ద వసతి లేనటువంటి నేపథ్యంలో జనసేన కార్యకర్తలందరూ కలిసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మీటింగులకు వెళ్ళడానికి, అలాగే గ్రామాల్లో తిరగడానికి ఆయనకి ఇబ్బంది పడకూడదని కొంత నగదు సేకరించారు. డౌన్ పేమెంట్ చెల్లించి టయోటా ఫార్చునర్ కారు తీసుకున్నారు. ఈ కారుకి ఆయన ఈఎంఐ చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి సామాన్య రైతు కుటుంబానికి చెందినటువంటి బాలరాజు 2019 ఎన్నికల్లో ఓడిపోతే 2024 ఎన్నికల్లో గెలవడం కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఆయన దాన్ని వినియోగించుకోబోతున్నారు.